వానలు పడక ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్టును హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్ కుమరం ఆసిఫాబాద్ మంచిర్యాల ನಿರ್ಮಲ್ ನಿಜಮಾಬಾದ್ ಜಗಿತ್ಯಾಲ ರಾಜನ ಸಿರ್ಸಿಲ್ಲ ಕರೀಂನಗರ್ ಪೆದ್ದಪಲ್ಲಿ ಭುವನಗಿರಿ ಮೆಹಬೂಬ್ ನಗರ್ ಹನ್ಮಕೊಂಡ భద్రాద్రి సంగారెడ్డి రంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి ములుగు సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్లకొండ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మేదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది